అంతర్జాతీయ సహాయం అడిగారట నిన్న పాకిస్తాన్లో జరిగిన పరిణామాల్లో. చాలామంది మెయిల్స్ చేశారట. పాకిస్తాన్లో ఏదైతే పిటిఐ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండటం, జడ్జీల మీదన దాడులకు రెడీ అవ్వడం, కోర్టుల మీద దాడులకు రెడీ అవ్వడం, సైన్యం మీద దాడులు చేయటం, సైనిక కార్యాలయాలు ధ్వంసం చేయడం, ప్రధానమంత్రి ఇంటి మీదన దాడి చేయడం, విధ్వంసం సృష్టిస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించిన ఎవరో పేర్లు బయటపెట్టలేదు. కానీ పాకిస్తాన్ నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్ ఈ ముగ్గురికి కూడా మెయిల్స్ చేశారట, మీరు జోక్యం చేసుకోవాలి, ఇక్కడ మీ సైన్యాన్ని పంపించి సహకరించండి అని చెప్పేసి. అంటే అక్కడ ఇప్పుడు సిరియాలో జరిగినట్టు, లెబనాన్లో జరిగినట్టు అట్లాగా ఇంటర్ఫీర్ అవ్వమని అడిగారట వీళ్ళని. అడిగితే వీళ్ళు స్పందించారు, ఏమని, నాట్ ఇంట్రెస్టెడ్, మీ ఆంతరంగిక వ్యవహారాలు మేము జోక్యం చేసుకోవడానికి ఇష్టం లేదు మాకు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. నిజమే, ఏంటి వాళ్ళు రావాలి, ఏంటి వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఇప్పుడు సిరియాలో లేకపోతే లెబనాన్లో ఇట్లాంటి చోట్ల ఏంటంటే గనులు ఉన్నాయి, ఇరాక్లో గనులు ఉన్నాయి, ఆయిల్ నిల్వలు ఉన్నాయి, అవి మింగడం కోసం అక్కడ జోక్యం చేసుకుంటారు వీళ్ళు. అక్కడ చివరికి ఇలా సైన్యం ఆధ్వర్యంలో అక్కడ ఎవడో ప్రైవేట్ సంస్థను పెట్టి ఆయిల్ అన్నీ తవ్వుకుపోతూ ఉంటారు. అదేమంటే వాళ్ళ దేశం కోసమే ఖర్చు పెట్టాము, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తారు. అది మింగేయడానికి అక్కడ ఆంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకుంటారు, గ్రూపులు గొడవ సృష్టిస్తారు. పాకిస్తాన్లో ఏముంది, అప్పు పంచుకోవాలి, బూడిదు పంచుకోవాలి వీళ్ళు, అందుకని ఇందులో ఇన్వాల్వ్ కావని నాట్ ఇంట్రెస్టెడ్ అని మెయిల్ చేశారట.